జై శ్రీ మన్నారాయణ శ్రీమతి రామానుజన్ మహా స్వామి మనవడమామునిగల అనుగ్రహించిన ఉపదేశ రత్నమాలయ దివ్య ప్రబంధంలో 68వ పాసురం. నాత్తికరుం నల్కలయిన్ నన్నరిసేర్ ఆత్తికరుం ఆత్తిక నాత్తికరుం ఆమ్యవరై ఓర్తునింజే మున్నవరం పిన్నవరం మూర్ఖరన విట్టు నడుచున్నవరై నాలుం తొడర్. 68వ పాసురంలో అద్భుతంగా కటాక్షిస్తున్నారు స్వామి మనవడమామునిగల్. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని విడిచిపెట్టాలి, అనుకూలురు ఎవరు మనకి, ప్రతికూలురు ఎవరు, పరిగ్రాహ్యం ఎవరిని ఆశ్రయించాలి, పరిత్యాజ్యర్ ఎవరిని విడిచిపెట్టాలి, ఈ పాసురంలో అద్భుతంగా అనుగ్రహించారు. ఇప్పటి వరకు ఆచార్య వైభవాన్ని అద్భుతంగా కటాక్షించారు మనవాళ్ళ మామునిగల్. పెరియాళ్వారు అనుగ్రహించిన పెరియాళ్వారు తిరుమజిలో మొదల్ పత్తు పదవ పదికంలో పదవ పాసురం సాత్తు పాసురం వాయిత్త నన్ మక్కళై పెత్తు మగిజ్వరే అని ఫలశ్రుతిని కటాక్షించారు పెరియాళ్వారు. ఆచార్యులకి శిష్యులందరూ కూడా తమ బిడ్డల స్థానమే. ఆచార్యులు తండ్రి అయితే శిష్యులందరూ తమ పిల్లలు అని అనుగ్రహించారు. తిరువాయిముజి పిళ్ళయ్య గారు స్వాపదేశ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు పెరియాళ్వారు తిరుముజికి. ప్రణవం అకారము ఉకారము మకారము, అకార ఉకారం మకారాలు కలిస్తే ప్రణవము ఓంకారము. ఆ అకారారుతో విష్ణువు శ్రీమన్నారాయణుడు. మా అంటే జీవాత్మ. ఇక్కడ తిరువాయిముజి పిళ్ళయ్య గారు ఈ పాసురానికి స్వాపదేశంలో విశేష అర్థంలో ఆ అంటే ఆచార్యులు, మా అంటే జీవాత్మ శిష్యులమైన మనము, ఆయన ఆచార్యులకే మనం దాసులం, ఆయన ఆచార్యులకే అనన్యార్హ శేషభూతులం అని అనుగ్రహించారు తిరువాయిముజి పిళ్ళయ్య గారు. లౌకిక శరీరాన్నిచ్చిన తండ్రి కర్మ సంబంధము చేత మనకు తండ్రి అయినారు. అలాగే నిరుపాధిక అప్రాకృత ఆత్మబంధువు తండ్రి ఎవరు అంటే ఆచార్యులు అని. అలాంటి ఆచార్య వైభవాన్ని ఇప్పటి వరకు కటాక్షించారు మనవాళ్ళ మామునిగలు. 68వ పాసురంలో నాస్తికులు ఆస్తిక నాస్తికులు ఆస్తికులు ఎవరు వీరు, మనం ఎవరిని పట్టుకోవాలి, అద్భుతంగా అనుగ్రహించారు. ఉదాహరణ నాస్తికులు ఎలాంటి వారు వీరు నాస్తికులు అంటే, ధర్మము అధర్మము అలాగే శ్రీ వైకుంఠము జీవాత్మ స్వరూపము పరాత్పరుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, ఈ వైభవాలన్నీ కూడా ఏ కొంచెము తెలియనివాడు, తనకు తోచినట్లుగా తనకు ఇష్టం వచ్చినట్లుగా కాలాన్ని గడిపేవాడు, వీడిని నాస్తికుడు అంటారు. ఆస్తిక నాస్తికులు వీరెవరు, వీరెలా ఉంటారు, ధర్మము అధర్మము తెలిపే శాస్త్ర ప్రమాణం తెలుసు. ఈ ఆస్తిక నాస్తికుడికి ధర్మం ఏంటో తెలుసును, అధర్మం ఏంటో తెలుసును, శాస్త్రం ఏంటో తెలుసును, అన్నిటి గురించి తెలుసును. కానీ బయటికి ఆస్తికుడుగా కనిపిస్తాడు, ఇవేమీ ఆచరించకుండా తాను ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ లోపల నాస్తికుడుగా కనిపిస్తాడు. ఆస్తిక నాస్తికుడు అంటారు వీరిని. ఇప్పుడు ఆస్తికులు వీరిని మనం ఆశ్రయించాలి. ఆస్తికనాయ్
ఈ వర్ధతిల్ రుచి విశ్వాసంగళయుడయనాయ్ ఉజ్జీవిత్తల్. ఆచార్య తిరువడి సంబంధం కలిగి ఉండడం, అష్టాక్షరీ మంత్ర అర్థము విని ఆచరించటము, ఆచార్య తిరువడిగళ్ళనే రక్షకముగా భావించటము, ఆచార్య కటాక్షంతో పెరుమాళ్ళకి శరణాగతి చేయడము, ఆచార్య పురుషకారంగా పెరుమాళ యందు ప్రావణ్యం కలిగి ఉండడము, పరమాత్మ వేంచేసిన దివ్యదేశాలను సందర్శించటము, దివ్య ప్రబంధాలను, వ్యాఖ్యానాలను, ఆ వైభవాలని ఆచార్యుల ద్వారా తెలుసుకోవడము, సత్వగుణము కలిగి ఉండడము మొదలైన కళ్యాణ గుణాలు కలిగిన వారు ఆస్తికులు. ఉదాహరణ, ఈ ఆస్తికత్వంలో కూడా ప్రథమ పరవనిష్ట, చరమ పరవనిష్ట. ప్రథమ పరవనిష్ట అంటే పరమాత్మయందు ప్రావణ్యం కలిగి ఉండడం, చరమ పరవనిష్ట అంటే ఆచార్యుల యందు ప్రావణ్యం కలిగి ఉండడం. ఈ రెండు నిష్టలు కలిగిన వారు ఆస్తికులు. వారి యందు ప్రేమ కలిగి ఉండాలి, వారి అభిమానాన్ని పొందగలిగి ఉండాలి. కనుక నాస్తికులని విడిచిపెట్టండి, ఆస్తిక నాస్తికులను విడిచిపెట్టండి, ఆస్తికులను ఆశ్రయించండి, వారి అభిమానానికి ప్రీతి పాత్రులవ్వండి అని ఓ నెంజే ఓ మనస్సా, మున్నవరం పిన్నవరం మూర్ఖరన విట్టు, మరి మూర్ఖులు నాస్తికులు ఆస్తిక నాస్తికులు మధ్యలో అనుగ్రహిస్తున్న నడుచున్న వరై నాలుం తొడర్, ఆస్తికులను ఆశ్రయించండి, పరిగ్రాహ్య వారి ఎందు అభిమానం కలిగి ఉండండి, వాళ్ళు అనుకూలులు. ప్రతికూలులైన నాస్తికుల్ని ఆస్తిక నాస్తికుల్ని పరిత్యాజ్య విడిచిపెట్టండి. వీరికి శాస్త్రజ్ఞానము ఏ కొంచెము ఉండదు, ప్రపత్తి నిష్ట తెలియని వారు, పరమాత్మ సిద్ధోపాయము అని తెలియని వారు ఈ నాస్తికులు. ఆస్తిక నాస్తికులు అంటే అన్నీ తెలుసును కానీ ఆచరించని వారు, వారికి ఇష్టం వచ్చినట్లు నడుచుకునేవారు. బయటికి ఆస్తికుడుగా కనిపిస్తాడు కానీ లోపల మనసు నాస్తికత్వంగా ఉంటుంది. అలాంటి వారిద్దరినీ విడిచిపెట్టేసేయండి, ఆస్తికులని ఆశ్రయించండి అని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు స్వామి మణవాళ మామునిగల్. మణవాళ మామునిగల్ తిరువడిగళే శరణం.